జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి గంటగంటకు పెరుగుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మహారాష్ట్ర ఆల్మట్టి ప్రాజెక్ట్, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 126,000 క్యూసెక్ల వరద వస్తుండగా దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టు వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతుంది. రోజురోజుకి పెరుగుతున్న వరద ఉధృతితో జూరాల ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తేసి దిగువన శ్రీశైలం వైపు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వరదలు వస్తుండటంతో కృష్ణా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టు వరద నీరు వచ్చి చేరుతున్నది. ఇప్పటికే 102,000 క్యూసెక్లు నీరు చేరడంతో నిండుకుండలా మారిందని చెప్పవచ్చు. దీంతో పాటు అధికారులు జూరాల ప్రాజెక్టుకు సంబంధించిన 20 గేట్లను ఎత్తివేసి 115,000 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి వదులుతున్నారు. దీంతో అన్ని జిల్లాల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలకు నీరు చేరే విధంగా ఇప్పటికే 200,000 సాగునీరు అందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో పాటు జిల్లాలోని చెరువులు కానీ కుంటలు కానీ పొంగి పొర్లుతున్నాయి. చెక్ డ్యాములు కూడా పొంగి పొర్లుతున్నాయని చెప్పవచ్చు. ఎక్కడికక్కడే జల సంతరించుకుందని చెప్పవచ్చు. దీంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడే పంట పొలాలకు కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఈ వరద నీటితో ఇప్పటికే 102,000 వరద నీరు రావడంతో ఇప్పటికే అధికారులు 20 గేట్లు ఎత్తేశారు. ఇలా వారం రోజుల పాటు 3 గేట్లు 5 గేట్లు 15 గేట్లు అంటే నిన్న రాత్రి వరకు కూడా 15 గేట్లు ఎత్తివేసి 80,000 క్యూసెక్ని నీటిని వదులుతున్నారు. ఇలా ప్రతిరోజు వస్తున్న వరద నీటితో శ్రీశైలానికి భారీగా వరద నీటిని వదులుతున్నా అని చెప్పవచ్చు. దీంతో పాటు ఇప్పటికే జూరాల ప్రాజెక్టుకు సంబంధించిన సాగునీరుకు సంబంధించి ఎకరాలతో పాటు 200,000 ఎకరాలకు కూడా సాగునీరు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి కాలువ కానీ ప్రతి పంటకు కానీ సంబంధించిన ప్రతి పొంగి పొలుతుందని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా నీటికలతో జలకల సంతరించుకుంది. ముఖ్యంగా చెరువులు ఎక్కడైతే చెరువులు గతంలో ఎండిపోయి ఉన్నావో ఈ వరద నీటితో మాత్రం ఖచ్చితంగా చెరువులు కానీ కుంటలు కానీ నిండు కుండలా తలపిస్తున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో చాలా ప్రాంతాలలో పంట నష్టం కూడా చేకూరిందని చెప్పవచ్చు. దానికి సంబంధించిన అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. రాకపోకలకు కూడా గత 3 రోజుల క్రితం కూడా నాగర్ కర్నూలు జిల్లాలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామాల మధ్య కనెక్టివిటీ కట్ అయి కూడా రాకపోకలకు ఇబ్బందులనే వాహనదారులు కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దుందుబి నగు వాగు కూడా పొంగి పొర్లుతుందని చెప్పవచ్చు. అక్కడ గత 3 రోజుల క్రితం కూడా ఒక ట్రాక్టర్ కూడా కొట్టుకుపోయిన సంఘటన చోటు చేసుకుంది. కానీ ఎలాంటి ప్రాణ నష్టం లేదు. దీంతో పాటు నదీ ప్రాంతాలలో నదీ పరివాహక ప్రాంతాల్లో మత్స్యకారులను కూడా ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ఆయా స్థానిక పోలీసులు కానీ అక్కడ రెవెన్యూ అధికారులు కానీ మత్స్యకారులు నదిలోకి వెళ్ళకూడదని, అంటే పరిస్థితి బాగలేదు, వరద నీటి ఎక్కువగా వస్తున్నాయి తీర ప్రాంతాలకు, అంటే ముఖ్యంగా జూరాల ప్రాంతాలకు కృష్ణా నది పరివాహక ప్రాంతాలకు మాత్రం మత్స్యకారులను వెళ్ళవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాలలో కూడా పోలీసులు కూడా అలర్ట్గా ఉన్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు, మహబూబ్ నగర్ వరద ప్రదాయన జూరాల ప్రాజెక్టుకు ప్రతిరోజు 100,000 క్యూసెక్ల నీటిని వదలడం వల్ల ఇప్పటికే జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారిందని చెప్పవచ్చు. 9.657 క్యూసెక్ల నీటితో ఉన్న ఈ జూరాల ప్రాజెక్టు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఈ వరద నీరు ఎక్కువగా వస్తే మరింత వరద వచ్చి చేరి దీంతోపాటు శ్రీశైలానికి కూడా ఎక్కువగా 100,000 క్యూసెక్ల నీటిని వదిలే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జూరాల ప్రాజెక్టు కానీ శ్రీశైలం ప్రాజెక్టు కానీ అక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ ఎక్కడ చూసినా జలక సంతరించుకుంది. దానికి సంబంధించిన సాగునీరు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా లేదని, భవిష్యత్తులో రైతులకు ఈ ఉన్న వరద నీటితో పాటు ప్రాజెక్టుల వద్ద నిండుకుండలా మారిన ఆ నీటిని వదిలికే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా అన్ని చెరువులు కుంటలు చెక్ డ్యాములు ఈ నదీ జలాలకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా నిండుకుండలా మారి సమృద్ధిగా నీళ్లు పడడం వల్ల రైతులు చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉమ్మడి మామనాడు జిల్లా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో వెంకటేష్, ఐనూస్ మహబూబ్.